హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కమ్ యూట్యూబ్ ఛానల్. త్వరలోనే మనకు ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో దాని గురించి లాస్ట్లో టెన్షన్ పడే బదులు ముందు నుంచే ప్రిపేర్నెస్ అయితే మీరు ఉండాలని విజ్కమ్ యూట్యూబ్ ఛానల్ తరఫున. అసలు ఏ వస్తువులు తీసుకెళ్ళాలి, ఏ వస్తువులు పర్మిషన్ లేదు, ఏ వస్తువులు కంపల్సరీ, ఏ వస్తువులు తీసుకెళ్తే మంచిది, మూడు రకాలు. ఏ వస్తువులు కంపల్సరీ ప్లస్ ఏ వస్తువులు తీసుకెళ్తే మంచిది, ఏ వస్తువులు అసలు తీసుకెళ్ళరాదు. ఓకే, సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏ వస్తువులు కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ అనేది ఒకటి మీరు తీసుకెళ్లాల్సింది అడ్మిట్ కార్డ్ విత్ డిక్లరేషన్. ఓకే, డిక్లరేషన్ అంటే చాలామందికి ఐడియా లేదు, ఇది డిక్లరేషన్ ఫామ్. దీన్ని మీరు ప్రింటౌట్ తీసుకొని, ఓకే, ఏ ఫోర్ సైజ్ పేపర్లో క్లియర్ కట్గా ప్రింటౌట్ తీసుకొని, ఇక్కడ చూడండి, క్లియర్ ప్రింటౌట్ ఆఫ్ ఏ ఫోర్ సైజ్ పేపర్. ఓకే, సో అడ్మిట్ కార్డు విత్ సెల్ఫ్ డిక్లరేషన్, దీన్ని అండర్టేకింగ్ అని కూడా అంటారు. సో అండర్టేకింగ్తో ఫస్ట్ ఇది కంపల్సరీ, ప్లస్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్. అసలు వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఏంటి చూడండి, ఏదేది పర్మిటెడ్. ఓకే, వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అంటే చూడండి, దీంట్లో ఈ ఆధార్ అయినా ఉండొచ్చు, రేషన్ కార్డ్ అయినా ఉండొచ్చు, ఆధార్ కార్డ్, ఎన్రోల్మెంట్ నెంబర్ విత్ ఫుడ్. ఓకే, ఇవన్నీ ఒరిజినల్ ప్రింట్అవుట్ అయితే ఉండాలి. ఓకే, ఎనీ వన్ ఆఫ్ ద ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్, పాన్ కార్డ్ అయినా అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, ఓటర్ ఐడి కార్డ్ అవ్వచ్చు, ఆధార్ కార్డ్ అవ్వచ్చు. ఓకే, విత్ ఫోటోగ్రాఫ్. సో ఇవి మీరు కంపల్సరీ తీసుకెళ్లాల్సినవి, ఆధార్ కార్డ్ కానీ, ఏదైనా ఫోటో ఐడి ప్లస్ అడ్మిట్ కార్డ్ విత్ ఆ డిక్లరేషన్ ఫిలప్ చేసి ఉండాలి, ఇది ఫస్ట్. ఓకే, ఇంకా కంపల్సరీ ఇప్పుడు కోవిడ్ వల్ల కొన్ని ఐటమ్స్ అయితే అడిషనల్గా అవసరము. ఏంటంటే, అది ఫస్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అక్కడ వాటర్ బాటిల్ కోసం కానీ మీరు వాటర్కి పర్మిషన్ తీసుకుని వెళ్ళేంత టైం ఉండదు, కాబట్టి మీ వాటర్ బాటిల్ మీరే తీసుకెళ్ళడం బెటర్. అది కూడా ట్రాన్స్పరెంట్ అయితే చెక్కింగ్ అనేటప్పుడు ఈజీ అవుతుంది. ప్లస్ పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ 50 ml, తర్వాత సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్. ఓకే, ఒక బాల్ పాయింట్ పెన్ ఒకటి, తర్వాత అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను, సో ఇప్పైన కూడా చూపించినది కంపల్సరీ ఫిల్అప్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి కంపల్సరీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ ది అటెండెన్స్ షీట్. మీరు అక్కడ ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు అక్కడ ఫోటో అంటించి దానిపైన సైన్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా సైన్ చేస్తారు కాబట్టి పాస్పోర్ట్ ఫోటో కూడా తీసుకెళ్లాల్సింది. ఓకే, సో తర్వాత ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఆల్రెడీ చెప్పాను, మాస్క్ అండ్ గ్లౌస్. ఓకే, ఇవి తీసుకెళ్లడం బెటర్. ఓకే, తర్వాత ఇంకా ఒకవేళ మీరు బీఆర్ కనుక రాస్తుంటే, క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ జామెట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్ ఆర్ క్రేయాన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ వాటర్ కలర్ ఫర్ ద డ్రాయింగ్ షీట్. ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి, జామెట్రీ బాక్స్, పెన్సిల్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్ ఆర్ క్రేయాన్స్. సో కలర్ పెన్సిల్స్ బదులు మీరు వాటర్ కలర్స్ అనేది వాడకూడదు. ఓకే, సో ఏవి పర్మిటెడ్ లేదు, ఫస్ట్ ఎలక్ట్రానిక్ డివైజెస్, సెకండ్ మొబైల్ ఫోన్స్. ఓకే, సో ఇవి రెండు ఎగ్జామ్ లోపలికి పర్మిటెడ్ లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్, ఇవైతే మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినవి. ఖచ్చితంగా కొన్ని అవసరం ఉన్నవి, కొన్ని పర్మిటెడ్ లేదు. ఈ మూడు విషయాలు అయితే మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను. సో విజ్కమ్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి విషయాలే కాకుండా ఈ టైంలో లాస్ట్ మూమెంట్లో మీరు ఈ 1 week 5 days అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి, దానికి సొల్యూషన్స్తో పాటు మన విజ్కమ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మీకు ఇస్తాను. మీరు టెలిగ్రామ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో విజ్కెమ్ క్లాస్ 12 అని సెర్చ్ చేయండి, దాంట్లో జాయిన్ అయిపోండి. దానివల్ల మీకు క్వశ్చన్ పేపర్స్, సొల్యూషన్స్, బుక్స్, పీడిఎఫ్ లాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఫ్రీగా అందుతుంది, అండ్ ఆల్ ఆర్ ఎట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతారని ఆలోచిస్తూ, దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ మీకు యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.